ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు మీ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఫైనాన్షియల్ స్కోర్స్ కి స్వాగతం. ఇక్కడ నేను మీకు పొజిషన్స్ గురించి చెప్పబోతున్నాను. ఇంతకు ముందు వీడియోలో నేను వాల్యూ ప్రపోజిషన్ గురించి చెప్పినాను. యాక్చువల్లీ వాల్యూ ప్రపోజిషన్ ఎలా ఉండాలని, ఇక్కడ నేను మీకు కంప్లీట్ గా పొజిషన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అండ్ సర్వీస్, ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చూస్తారంటే ఒక ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఉంది, అయితే ఆ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ కి పేటెంట్స్ ఉన్నాయా, ఎటువంటి పేటెంట్స్ ఉన్నాయి, మరియు మీ సొంత ప్రోడక్టా లేదంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ మీరు యూజ్ చేసి దాన్ని మార్కెట్ లోకి తీసుకురావాలనుకుంటున్నారా, అయితే ఆ దానికి ప్రోడక్ట్ పేటెంట్స్ ఉన్నాయా లేదా కంప్లీట్ గా చూస్తారు. అయితే మీరు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ఆ పేటెంట్స్ ని కంప్లీట్ గా చూడాలి. ఆ పేటెంట్స్ ని చూస్తే చాలా వరకు మీకు బెనిఫిట్ జరుగుతుంది, ఎందుకంటే అది అథెంటిక్ ఉంటుంది. మీ పేరున పేటెంట్స్ ఉంటే చాలా వెల్ అండ్ గుడ్, లేదంటే మీరు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్స్ చేసుకొని దాన్ని బట్టి మీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ని మొత్తం సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ పేటెంట్స్ ని చూడాలి. నెక్స్ట్ ఆ కంపెనీ యొక్క పేటెంట్స్ ని రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ప్రతి పేటెంట్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. అయితే రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి అది కూడా క్లియర్ గా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఆ స్కోప్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చేయండి, ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసినారు, ఒక 1 crore, 5 crore, 10 crores ఇన్వెస్ట్మెంట్ చేసినారు. చేసిన తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు కూడా మీ కంపెనీలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా స్కోప్స్ ని వెతుకుతూ ఉంటారు, కొత్త కొత్త స్కోప్స్ ని ఆ కంపెనీని పెంచడానికి, లేదంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. కానీ మీరు పేటెంట్స్ గురించి వాళ్ళకి వివరంగా చెప్పలేదు, అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో వేరే ఐటమ్స్ ని తీసుకొని వచ్చి మీ కంపెనీలో ఇంక్లూడ్ చేయాలనుకుంటారు. అప్పుడు వాళ్ళకి పేటెంట్స్ రిస్ట్రిక్షన్స్ కనబడతాయి, అంటే పేటెంట్స్ ఇది యాక్సెప్ట్ చేయవు, మీ ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు దానిలో ఉన్న పేటెంట్స్, ఈ కొత్త రకమైన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, కొత్త రకమైన ఏదైనా ఐడియాస్ కావచ్చు, అది ఇంక్లూడ్ కావు. అప్పుడు ఏమైతుందంటే ప్రాబ్లం అవుతుంది, ఆ టైం అనేది వేస్ట్ అవుతుంది. అందుకు మీ ఇన్వెస్టర్కి స్టార్టింగే తెలవాలి మీ దగ్గర ఉన్న పేటెంట్స్ లో ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి డీటెయిల్ గా తెలిసినట్టయితే చాలా వరకు మీ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ద టెక్నాలజీ బీన్ లైసెన్స్డ్, ఇంకా మీ ఈ టెక్నాలజీ అనేది మీ దగ్గర వాస్తవంగా ఉన్న మీ టెక్నాలజీ కావచ్చు, లేదంటే మీరు కొనుక్కొచ్చే టెక్నాలజీ కావచ్చు, ఆ టెక్నాలజీ ఆ ప్రోడక్ట్ తయారు చేసేటానికి ఏదైనా మెషినరీస్ కావచ్చు, అది లైసెన్స్డ్ ఉన్నాయా లేదా, మరి ఆ లైసెన్స్ ఉంటే ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలలో లైసెన్స్ ఉంది, ఎన్ని ఇయర్స్ వరకు లైసెన్స్ ఉంది, అది కూడా డీటెయిల్స్ ఉండాలి. ప్లస్ దాంతోపాటు అది మీ సొంత అంటే మీ మెషినరీ ఉంటే మీ లైసెన్స్ ఉన్నాయా, లేదంటే వేరే వాళ్ళ నుంచి మీరు తీసుకుంటే ఆ లైసెన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా డీటెయిల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్లో వస్తే చాలా వరకు బెస్ట్ ఉంటుంది. మీకు ఎక్కువ శాతం వరకు మీకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి దాని మీద కూడా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టేసి ఇవన్నీ డీటెయిల్స్ సేకరించి కంప్లీట్గా ప్రాజెక్ట్ రిపోర్టర్లో వచ్చేటట్టు చూసుకోండి, దాంతో మీకు బెనిఫిట్ అవుతుంది. నాతో మీరు ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీద మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తాను. ప్లస్ ఇంకా ఏమైనా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే, మీరు ఏదైనా కొత్త ఆపర్చునిటీస్ చూస్తున్నారైతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఉత్తమ సెటప్ చేయడం, మా దగ్గర రెడీమేడ్ సెటప్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ బేస్లో, లేదంటే హెల్త్ కేర్లో, ఇంకా వేరే డిఫరెంట్ ఐటమ్స్లో రెడీమేడ్ సెటప్స్ ఉన్నాయి. మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మాతో అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది, కానీ మీ కంపెనీ ఉండాలి, మీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలి, లేదంటే మీ దగ్గర లేదంటే మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారైపోండి, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత నన్ను అప్రోచ్ చేయండి, అక్కడ మీ కంపెనీ మా కంపెనీస్తో కనెక్ట్ చేసేసి అక్కడ అగ్రిమెంట్ చేసేసి మనము ఒక పెద్ద బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. మీకు కూడా నేను హెల్ప్ చేస్తాను ఇందులో, కాబట్టి కాంటాక్ట్ చేయండి. అయితే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇది యూజ్ చేస్తే మీకు బ్యాంకింగ్లో మరియు ఇన్వెస్టర్స్ దగ్గర చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ వీడియోని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది, వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీస్ని పెంచుకుంటారు. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడదాం.